హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తకోళ్ళు వంటిల్లు. ఈరోజు మేము చేయబోయే కర్రీ కోడిగుడ్డు కారం. దానికి కావలసిన పదార్థాలు, వేయించిన కోడిగుడ్లు, అల్లం జీలకర్ర పొడి, వెల్లుల్లిపాయల పొడి, కారం, ఉప్పు, పసుపు, నూనె, గరం మసాలా, ధనియాల పౌడరు, ఇవే కావాల్సిన పదార్థాలు. స్టవ్ వెలిగించుకుందాం. ఆల్రెడీ గుడ్లు వేయించేసాం కదా, ఇప్పుడు డైరెక్ట్గా అన్నీ వేసేసుకోవచ్చు. ఫస్ట్ వెల్లుల్లిపాయలను, ధనియాల జీలకర్ర పొడి వేసుకుందాము. దీంట్లో ఉల్లిపాయలు వేయము కాబట్టి కొంచెం వెల్లుల్లిపాయలు, అవే కొంచెం ఎక్కువగా, రెండు ఎక్కువ వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. జీలకర్ర టేస్ట్కి బాగుంటుంది కాబట్టి జీలకర్ర కూడా కొంచెం దంచి వేసుకుంటే చాలు. కొంచెం ఇవి వేగాక వెల్లుల్లిపాయలు హెల్దీ కదా, కొంచెం ఇవి ఇలా వేయించుకొని, లైట్గా వేయించుకొని, సార్ట్ అవుట్ వేయించుకొని కర్రీ చేసుకుంటే బాగుంటుంది. ఇది రైస్లోకి చాలా బాగుంటుంది. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది, ఎందుకంటే అసలు ఏమి వేయం కాబట్టి కొంచెం ఆయిల్లోనే టేస్ట్ వస్తుంది. వెల్లుల్లిపాయలు కూడా మరీ ఎక్కువగా ఏం వేయిపోతుంది, కొంచెం లైట్గా వేస్తే చాలు. కొంచెం పసుపు వేసుకుందాం లైట్గా. పసుపు తర్వాత కొంచెం కారం ఎక్కువ పడుతుంది. కోడిగుడ్డు కారం కొంచెం ఎక్కువే వేసుకోవచ్చు. సాల్ట్ కొంచెం వేసుకుందాం. ఎగ్స్ కూడా వేసేసుకున్నాం. ఈ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది, రైస్లోకే బాగుంటుంది. వెల్లుల్లిపాయలు ఎలాగో ఎక్కువగా తిన్నాం కాబట్టి ఇలాగ కర్రీలో వేసుకుంటే బాగుంటుంది, అందుకే ఇష్టపడుతుంది. ఆ తర్వాత కొంచెం ధనియాల పొడి, గరం మసాలా పొడి లాస్ట్లో కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఈ ధనియాల పొడి వెల్లుల్లిపాయల వల్లే దీనికి చాలా టేస్ట్ ఉంటుంది, సో అది కొంచెం ఎక్కువ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. సాల్ట్ అది కూడా వేసుకున్నాం కదా ఆల్రెడీ, ఇంకా అంతే. లాస్ట్ ఫైనల్ అయిపోయింది. మా ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మీరు కూడా ఈ కర్రీ కోడిగుడ్డు కారం ట్రై చేస్తారని మీకు చేసి చూపిస్తున్నాం. థ్యాంక్ యూ.